మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి డబ్బు సంచులకు ఆత్మగౌరవానికి మధ్య పోటీ జరుగుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. మర్రిగూడ మండలం రాజాపేట తాండాలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు గిరిజనులకు అన్ని రంగాల్లో మోసం చేశాయని అన్నారు. కేసీఆర్ గిరిజన తాండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిజన సర్పంచులను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే ఇచ్చిన హామీలు ఏడాదిలోపు అమలు చేస్తామని హరీష్ తెలిపారు. బీజేపీ ఎన్ని మద్యం సీసాలు డబ్బు పంచినా టీఆర్ఎస్ ప్రభుత్వం గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రేపు శివన్నగూడెం పూర్తయిపోయి మీ పొలం బాకీతో నీళ్లు రావాలంటే అది కేసీఆర్తో టీఆర్ఎస్ పార్టీతో అయితే తప్ప వాళ్ళు మాటలు చెప్తారు. అందువల్ల మీరు ఆలోచించాలి, మాటలు చెప్పే బీజేపీ కావాలన్నా చేతల్లో పనిచేసే టీఆర్ఎస్ పార్టీ గెలవాలన్నా ఇవాళ మీరందరూ కూడా ఆలోచించాలి. ఇవాళ చేతల పార్టీ మన టీఆర్ఎస్ పార్టీ ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నా మీ కళ్ళ ముందు ఉన్నాయి. ఎంతో ఒకటో రెండో మిగిలింది అది మీ కళ్ళ ముందు 200 పెన్షన్లు ఎంటే చేస్తున్నారు. ఇంతకుముందు రేషన్ కార్డు మీద ఎంతమంది ఉన్నా 20 కిలోల బియ్యం ఇచ్చింది కార్పొరేషన్ ఉండక, నలుగురున్నా ఇక్కడే వచ్చింది, 10 మంది ఉన్నా 20 కిలోలు ఇచ్చింది. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.